అంతరిక్షం నుంచి మరో అతిథి వస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో భూమికి అత్యంత సమీపానికి వస్తున్నాడు. మరి ఈ అరుదైన అతిథి మోసుకొచ్చే సమాచారం ఏంటి? భూమికి మంచి జరుగుతుందా, చెడు జరగబోతోందా? గతంలో ఇలాంటి అతిథిని ఎన్ని వేల ఏళ్ల క్రితం మనుషులు చూశారు? అప్పటికీ ఇప్పటికీ సైన్స్లో సంభవించిన ప్రగతి ఏంటి? వారు తెలుసుకోలేకపోయిందేంటి? మనం తెలుసుకోబోయేదేంటి? చలనశీలమైన ఈ విశ్వంలో ఎప్పుడూ ఏదో ఒక మార్పు సంభవిస్తూ ఉంటుంది. అంతరిక్షంలోని గ్రహాలన్నీ తమకు నిర్దేశించిన కక్ష్యల్లోనే సంచరిస్తూ ఈ విశ్వ గమనాన్ని కొనసాగిస్తున్నాయి. ఒక్కోసారి విశ్వంలోని ఆర్డర్లో అనూహ్యమైన పరిస్థితులు కూడా సంభవిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తుందేమోనన్న బెంగ మానవాళిని ఆందోళనపరుస్తోంది. అలాంటి సందర్భాలు మిలియన్ల సంవత్సరాలకు తప్ప ఎప్పుడూ జరగవు. అలాంటప్పుడు భారీ విధ్వంసం జరిగే ప్రమాదం ఉంటుందంటారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. అయితే సాధారణంగా మాత్రం విశ్వంలో ఇప్పటి వరకు మనం గుర్తించని ఉల్కలు, తోకచుక్కలు లాంటివి కూడా వాటి గమనంలో భాగంగా ఒక్కోసారి ఇతర గ్రహాల సమీపానికి వస్తాయి. అలాంటివి చూడాలని, అంతరిక్షం నుంచి మరికొంత సమాచారం తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో భూగ్రహానికి అత్యంత సమీపానికి ఓ అంతరిక్షపు అతిథి వస్తున్నాడు. ఆ దూసుకొస్తున్న తోకచుక్కే గ్రీన్ కామెట్గా పేర్కొంటున్నారు. అంతరిక్షంలో అది కనిపించిన ఆర్డర్ని బట్టి ఎన్ఈఏ 2023 బియుగా నామకరణం చేశారు. అంటే నియర్ ఈస్ట్ ఆస్టరాయిడ్ 2023 బియు అన్నమాట. భారత కాలమానం ప్రకారం ఆ గ్రహ శకలం 27 జనవరి సాయంత్రం 4 గంటల తర్వాత భారతీయులు చూడొచ్చు. ఈ తోకచుక్కను అత్యంత అరుదైన గ్రహ శకలంగా భావిస్తున్నారు. ఈ అనుకోని అతిథి భూమికి అత్యంత సమీపానికి వస్తుండటం విశేషం. ఎంత దగ్గరగా ఉంటే ఆకాశం మేఘావృతం కాకపోతే గనుక మామూలు కంటితోనూ దీన్ని చూడొచ్చంటున్నారు. కాస్త మసకమసకగా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే బైనాక్యులర్స్తో గానీ టెలిస్కోప్ ద్వారా గానీ చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నారు. దీనివల్ల భూమికి గానీ మనుషులకు గానీ ఎలాంటి ఉపద్రవం లేదని, సూర్యుని నుంచి చాలా దూరం జరిగి ఈ కక్ష్యకు దగ్గరగా వస్తుందని, ఆ తర్వాత మళ్లీ ఊస్ట్ క్లౌడ్లోకి వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల పరిశీలనల ద్వారా తెలుస్తోంది. ఊస్ట్ క్లౌడ్ అంటే అంతరిక్షంలో సూర్యుని నుంచి అనేక మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు వాటి కక్ష్యలో ఉంటాయి. వాటి నుంచి వచ్చే ధూళి కారణంగా డస్టీ వాతావరణం ఏర్పడి ఉంటుంది. వాటి గమనంలో భాగంగా వాటి కక్ష్యను మీరకుండా ఒక్కోసారి ఇతర గ్రహాలకు దగ్గరగా సమీపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు సమీపిస్తున్న తాజా తోకచుక్క భూమికి దగ్గరగా వచ్చి మళ్లీ దూరం వెళ్లిపోతుండటం విశేషం. ఆ తోకచుక్క 24వ తేదీన భూ కక్ష్యకు దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని ఫోటో తీశారు. అంతేకాదు దాని సంచారాన్ని వర్చువల్ టెలిస్కోప్ లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తోంది. వారు ఉపయోగించిన టెలిస్కోప్ ఈ గ్రహ శకలపు స్పష్టమైన కదలికను ట్రాక్ చేసింది. కాంతిని వెదజల్లుతూ దూసుకొస్తున్న కారణంగా అవి పొడవైన కాలిబాటల వలె కనిపిస్తాయి. దూసుకొస్తున్న కొద్దీ కాంతి వెనక్కి వెళ్తున్నట్టు కనిపించి తోకచుక్కను తలపింపజేస్తుంది. అది కాస్త ఆకుపచ్చగా కనిపిస్తుంది. కాబట్టి గ్రీన్ కామెట్గా పేర్కొంటున్నారు. ఇక గ్రహశకలం మధ్యభాగం కాంతి తాలూకు పదునైన చుక్కగా కనిపిస్తుంది. ఈ తోకచుక్క భూమికి ఎంత దగ్గరగా వచ్చిపోతుందంటే 3600 కిలోమీటర్ల దూరం దాకా వస్తుందట. చంద్రుని నుంచి భూమికి ఉండే దూరంలో ఇది 3% కంటే తక్కువేనట. అలాగే భూమి నుంచి ప్రయోగించిన జియోస్టేషనరీ శాటిలైట్స్ ఉండే దూరంలో 1/5 వంతు కంటే ఇది తక్కువే అంటున్నారు. జియోస్టేషనరీ శాటిలైట్లు భూమి నుంచి 36,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భూకక్షకు ఆవల భూమి తిరిగే వేగానికి సమానమైన వేగంతో ఆ శాటిలైట్లు కూడా తిరుగుతుంటాయి. దీంతో అవి మన కంటికి స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ తాజా కోమెట్ భూమికి 3600 కిలోమీటర్ల దూరానికి వచ్చిపోతుంది అంటే అత్యంత సమీపానికి వస్తున్నట్టే లెక్క. భూమికి అత్యంత సమీపానికి వచ్చిన తోకచుక్కల్లో ఇది 4వది మాత్రమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతరిక్షం నుంచి ఓ తోకచుక్క భూమివైపు వస్తున్నట్టుగా కొద్ది నెలల క్రితం గమనించారు. అయితే జనవరి 21న మాత్రం దాని సైజుకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చిందని బోరిసోవ్ అనే నిపుణుడు చెప్తున్నాడు. దాని సైజ్ దాదాపు 4 మీటర్ల నుంచి 8.5 మీటర్ల దాకా ఉండే ఛాన్స్ ఉందని ఆయన తేల్చాడు. వర్చువల్ టెలిస్కోప్ లో దాని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. అంతర్జాతీయ కాలమానం ప్రకారం జనవరి 26న రాత్రి 7 గంటల తర్వాత లైవ్ టెలికాస్ట్ మొదలవుతుంది. ఆన్లైన్లో ప్లే బై టైంలో చూసే వీలుండటం విశేషం. ఈ కామెట్ మన గ్రహం నుంచి కనిష్ట దూరంలో ఉన్నప్పుడు షూట్ చేసిన ఫుటేజీని ఫిబ్రవరి 2న అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు షెడ్యూల్ చేసి పెడతామని వర్చువల్ టెలిస్కోప్ వారంటున్నారు. ఇక గ్రహణాలు సంభవించినప్పుడు మామూలు కళ్లతో చూడటం అత్యంత ప్రమాదకరం. కానీ తోకచుక్కలను హాయిగా చూసి ఆనందించొచ్చంటున్నారు నిపుణులు. ఇటలీ, స్పెయిన్, కాలిఫోర్నియాల్లో ఇప్పటికే భారీ టెలిస్కోపులు అరేంజ్ చేసి వెబ్కాస్ట్ చేస్తున్నారు.
విశ్వంలో మంచులాంటి దుమ్ము ధూళితో తెల్లగా నిండిపోయిన అద్భుతమైన ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పూర్తిగా చీకటిగా ఉంటే తప్ప మామూలు కంటికి అది కనిపించదు అంటున్నారు. పెద్ద పట్టణాల్లో ఎంత రాత్రైనా ఆకాశంలోకి భారీ వెలుగులు విరజమ్ముతూనే ఉంటాయి. కాబట్టి బైనాక్యులర్స్ వాడాల్సి ఉంటుంది లేదా టెలిస్కోప్లను ఆశ్రయించాల్సిందే. ఇదే తోకచుక్క 50,000 ఏళ్ల క్రితం ఇలాగే భూమికి అత్యంత సమీపానికి వచ్చిందట. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతోందట. అంటే ఆ కాలాన్ని ప్రాచీన మానవుడి కాలంగా పేర్కొనొచ్చు. మానవుడు వేలాడటమే వృత్తిగా చేసుకుని గుహల్లో నివసించిన కాలం అన్నమాట. అప్పుడు వచ్చిన ఆ తోకచుక్క మళ్ళీ ఇన్నేళ్లకు భూమిని పలకరిస్తోంది. ఈలోపు కాలం ఎంత మారిపోయిందో ఊహించుకోవాల్సిందే. చరిత్రలో ఇతిహాస పుటల్లో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో ఓసారి ఊహించుకోండి. మరి అప్పుడెప్పుడో వచ్చిన ఈ అతిథి అరుదైన అతిథి అవుతుంది కదా.